లగడపాటి 46,000 కోట్లు రుణం ఎగేశారా? తెలుగు జాతి మొత్తం నిర్ఘాంతపోయే సంగతి ఇది. కాంగ్రెస్ హయాంలో ఎంపీగా ఒక్క వెలుగు వెలిగి రాష్ట్రంలో ఆ పార్టీ అంతరించిపోయిందని గ్రహించిన తరువాత రాజకీయ సన్యాసం తీసుకుని ప్రస్తుతం కేవలం తన ఆసక్తి కొద్దీ రాజకీయ సర్వేలు మాత్రం చేయించుకుంటూ గడుపుతున్న పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ బ్యాంకులకు 46,000 కోట్ల రూపాయల రుణాలు ఎగవేశారా? కాంగ్రెస్ హయాంలోనే ఈ రుణాలను తీసుకోవడం, వాటిని ఎగవేయడము, వ్యవహారాన్ని ఒక కొలికి తెచ్చేయడం కూడా జరిగిపోయిందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు నీమో దాదాపు 17,000 కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు ఎగవేసి పారిపోయాడని అంటేనే దేశం నివ్వెరపోతోంది. నిన్నటిదాకా విజయమాల్య 9,000 కోట్ల రూపాయల మేర ఎగవేసినందుకు అంతా ఆశ్చర్యపోతూ గడిపారు. అలాంటిది పారిపోవడం అనేది మాత్రం జరగలేదు, కానీ ఎగవేయడం, ప్రభుత్వం ద్వారా దాన్ని సెట్ చేసుకోవడం వంటి ప్రక్రియల ద్వారా లగడపాటి రాజగోపాల్ గుట్టు చప్పుడు కాకుండా 46,000 కోట్లు బ్యాంక్ రుణాల్ని దిగమింగారనే చర్చ నడుస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో చర్చల సందర్భంగా లగడపాటి స్వాహా పర్వం గురించి సమాచారం బయటకు రావడం విశేషం. కర్ణాటక అసెంబ్లీలో కార్పొరేట్ అప్పుల ఎగవేతల గురించి చర్చ నడిచింది. 2017లో కేంద్రం బ్యాంకులకు వితరణ చేసిన నిధులనే విజయమాల్య, నీరవ్ మోదీలు ఎగేసుకుపోయారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీనికి స్పందించిన భాజపా సభ్యులు వీరు అప్పులు తీసుకోవడం కాంగ్రెస్ పాలన రోజుల్లోనే జరిగిందని పేర్కొంటూ కాంగ్రెస్ నిందను భాజపా మీదికి మళ్లిస్తోందని అన్నారు. ఇది పాత విమర్శ అయినప్పటికీ భాజపాకు చెందిన సభ్యుడు సిటి రవి మాట్లాడుతూ 3-4 బ్యాంకులకు కలిపి 46,000 కోట్ల రూపాయలు ఎగవేసిన లగడపాటి రాజగోపాలకు రుణాలు ఏ ప్రభుత్వ హయాంలో అందాయి, ఆయనకు కవచంగా నిలిచింది ఏ ప్రభుత్వం అంటూ ప్రశ్నించడంతో కాంగ్రెస్ మారు మాట్లాడలేదు. సాధారణంగా మౌనం పాటించడం అంటే ఆరోపణలను అంగీకరిస్తుండడమే అని అనుకోవాలి. 46,000 కోట్లు బ్యాంకులకు ఎగవేసిన నాయకుడు ఇక్కడే ఈ దేశంలోనే తిరుగుతూ ఎంచక్క తెర వెనక నుంచి ఇప్పటికీ రాజకీయాలు నడిపించాలని చూస్తుంటే 9-17,000 కోట్లు ఎగవేసిన వారు పాపం దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందే అని జనంలో సానుభూతి పుట్టినా ఆశ్చర్యం లేదు.